Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఫిక్స్ అయ్యారు, సంచలన నిర్ణయం తీసుకుంటారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా షూటింగ్లు, కరోనా ప్రభావంతో కొన్ని నెలల పాటు పవన్ ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదు. అసలు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక పవన్ కాస్త సైలెంట్గా ఉంటున్నారు. మొదట్లో అధికార వైసీపీపై కాస్త దూకుడుగానే విమర్శలు చేశారు, కానీ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక పవన్ కాస్త సైలెంట్ అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి సేఫ్గా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లో దూకుడు కనపరచడం లేదు. ఎప్పుడో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారంలో కనిపించడమే తప్ప మళ్ళీ పవన్ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. అయితే కరోనా ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో పవన్ మళ్ళీ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తూనే అధికార వైసీపీపై పోరాటాలు చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారని జన సైనికులు అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగించడం వల్ల ఎలాంటి లాభం లేదని జన సైనికులు గుసగుసలాడుకుంటున్నారట. ఏదో కేంద్రం సపోర్ట్ ఉంటుందనే పేరు తప్ప రాష్ట్రంలో బీజేపీ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమ పార్టీకే డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. 2019 ఎన్నికల కంటే ఇంకా తక్కువగా జనసేనకు ఓట్లు వచ్చాయని, కాబట్టి పొత్తు విషయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఒంటరిగా పోరాటం చేసి సక్సెస్ కావాలంటే బీజేపీని పక్కన పెట్టాలని, పైగా బీజేపీ రాష్ట్రానికి పెద్దగా న్యాయం చేయడం లేదని, అందుకే ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు కూడా నష్టం జరుగుతుందని అంటున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీ నుంచి బయటకు వస్తేనే బెటర్ అని కొందరు జన సైనికులు భావిస్తున్నారు. అదే సమయంలో కొందరు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బెనిఫిట్ ఉంటుందని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.